हाई వ్యూవర్స్ వెల్కమ్ టు హిమద హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హిమద ఎక్స్ప్రెసివ్ థాట్స్ అండి. నేను ఇవాళ మీకు చేసి చూపించబోతున్నాను పులగం అండి. పులగం చాలామందికి తెలిసే ఉంటుంది, బియ్యం పసరపప్పుతో కలిపి చేసుకుంటాము. బట్ తెలియని వాళ్ళ కోసం నేను చేసి చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా మనము చూసారుగా 1:3 రైస్కి 1/4 ఆఫ్ పెసరపప్పు అండి. ఈ రేషియోలో తీసుకోవాలి మనం, టేస్ట్ బాగా కుదరాలి అంటే. ఇలా క్లీన్ చేసేసుకొని 1:2 రేషియో అండి. మనం బియ్యం పెసరపప్పు కలిపి ఎంతైతే తీసుకున్నామో అలా 1:2 రేషియోలో వాటర్ తీసేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసేసుకుంటామండి. ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ ఘీ అండి. ఘీ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఒక 1 స్పూన్ ఘీ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది కొంచెం వేడెక్కాలి ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది కదా బాగా. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు అండి. యాక్చువల్గా ఈ రైస్కి మనం పోపు పెట్టుకో, పోపు అనేది ఆప్షనల్ అండి. కానీ పోపు పెట్టుకుంటే కొద్దిగా సువాసనతో చాలా బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు వేసాను. ఇవన్నీ బాగా వేగుతున్నాయి కదా, మన పోపు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా మనం బియ్యం పసుపు మిశ్రమం అంతా దీంట్లో వేసేస్తున్నామండి. వేసేసిన తర్వాత నెక్స్ట్ రైస్కి తగ్గట్లు సాల్ట్ అండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనము పసుపు కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడే కొద్దిగా పసుపు వేసేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది కుక్కర్లో చేసుకునే వాళ్ళు కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ అయినా రాణించుకోవచ్చు. అలా లేకుండా ఇలా సపరేట్గా చేసుకునే వాళ్ళు ఇలా సపరేట్గా పెట్టేసుకొని పైనుంచి మూత క్లోజ్ చేసుకొని ప్లేట్ పెట్టి సేమ్ మనం రైస్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కంప్లీట్గా సిమ్లో పెట్టారు అంటే ఒక 1/2 అవర్ పడుతుంది. నేను చూపించిన మెజర్మెంట్, నేను 2½ గ్లాస్ రైస్ కప్ తీసుకున్నాను. అలా కాకుండా ఇది వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి అదొక్క బాయిల్ వచ్చే వరకు ఉంచారంటే తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్లో రెడీ అవుతుంది. సో కంప్లీట్, నేనైతే కంప్లీట్గా సిమ్లో పెట్టేస్తున్నానండి. ఒక 1/2 అవర్లో ఇది అయిపోతుంది. ఇప్పుడు మనం పైనుంచి మూత పెట్టేసుకుందాం. ఇంకా వితిన్ ఒక 1/2 అవర్లో లంచ్ కాంబో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. దీనికోసం ముందుగా మనము ఆ లంచ్ కాంబో ఏంటంటే పులకం, పచ్చడి, పచ్చి పులుసు, పెరుగు అండి. సో ఏ ఇంట్లో అయినా పెరుగు డిఫాల్ట్గా ఆల్మోస్ట్ ఉంటుంది. సో మనం మిగిలిన ఐటమ్స్ చేసుకోవాలి. ఎలానో చూపిస్తాను. పులగం పచ్చడి ఫస్ట్ పచ్చడి చూసేసుకుందామండి మనము. దీనికోసం ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిర్చి అండి, ఫస్ట్ మిర్చి వేసేసుకోవాలి. ఆయిల్లో మిర్చి వేసేసుకొని నెక్స్ట్ ఇమీడియట్గా మనం కట్ చేసి వాటర్లో పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. కొబ్బరి పచ్చడి అంటారు, చింతపండు పచ్చడి అంటారు. దీనికోసం ఇంకా మనం ఇవన్నీ వేసేసుకున్నాము. ఇవి వేసేసి ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి. మిక్సీ అండ్ ఆనియన్ బాగా వేగిపోవాలి. ఇప్పుడు కొంచెం స్టవ్ హై ఫ్లేమ్, మిడిల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం వీటిని. ఇప్పుడు 1/2 అవర్ అయింది కదా అండి, ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయింది. మన పులగం ఒకసారి చూసేస్తున్నాము. చూసారా పొడి పొడిగా ఎంత బాగా మన పులగం అయిపోయిందో. ఇదంతా రెడీ అయిపోయిందండి. వాటర్ ఏం లేదు చూసారు కదా. మెతుకు బాగా ఇదైపోయిందండి, బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనము ఈ సీజన్కు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దామండి రెసిపీలో. జస్ట్ ఒక 2 మినిట్స్ అంటే మన పచ్చడికి అంత రెడీ చేసుకుంటున్నాం కదా. అవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈలోపు పచ్చిపులుసు చూపిస్తానండి. ఇది పచ్చిపులుసు అండి, ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీనికోసం 2 మిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక 1/2 కప్ ఆనియన్స్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. నెక్స్ట్ సాల్ట్ అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్.
salt. Next manam kottiga bellam andi oka 1 and a half tablespoon bellam veskunnamu. Next deenlo manam oka kerite chintapandu gujjandi chintapandini nanabetti గుజ్జు తీసి పెట్టుకోవాలి నా దీన్ని ఒక 1 1/2 గరిటె చింతపండు వేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక 150 ml ఆఫ్ వాటర్ వేసుకున్నామండి వాటర్ వేసుకొని దీన్ని అంతా బాగా కలపాలి కలిపి బెల్లం తర్వాత మన salt అన్ని మెల్ట్ అయిపోవాలండి ఇది ఇప్పుడు అలా కసేపు పక్కన పెట్టేసుకున్నాము इधी इलाइना उदले से चु लेदु अंते थिक्नेस कावाली कुंचम थिक्नेस कावाली अनुकुने वालो हाफ टेबल स्पून पुटनालु उंटे कदा मन पप्पुलु पप्पुलंटामु पुटना पप्पुलु पोडंडी पोडैना वेसुकोवच्चु लेदु पुटनाल पप्पु पोडी इष्टं लेनि वालो ड्राई नूगुलु उंटाई नूगुलु उंटाई कदा नूगुल्नि ड्राई रोस्ट चेसुकोनि दानि मिक्सी तिप्पुकोनि ఒక స్పూన్ నువ్వుల పొడైనా కలుపుకోవచ్చుండి ఏమీ కలపకుండా ఉత్తగైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటదండి ఈ పులగంలోకి చూసారుగా మన మిర్చి ఆనియన్ బాగా వేగిపోయాయండి ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్ లో పక్కన పెట్టేసుకుంటున్నాము పక్కన పెట్టేసుకొని ఇదే పాన్ లో కొంచెం ఆయిల్ అండి ఒక స్పూన్ జస్ట్ కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని మన వంకాయలు అండి మన వంకాయలు ఉంటాయి కదా రెండు వంకాయలు ఇలా సన్నగా పొడకట్టు చేసుకొని ఈ వంకాయలు కూడా పచ్చళ్ళలో చాలా బాగుంటాయండి వంకాయలు వేసుకుంటే బట్ ఇది ప్యూర్గా ఆప్షనల్ అండి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వంకాయలు కూడా బాగా మెత్తగా మగ్గించేసుకుందాము ఈ మిర్చి ఆనియన్ బాగా చల్లగా ఇవ్వాలండి ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం మనం వేయించి పెట్టుకున్నాం కదా మిర్చి అండి మిర్చి వేసేసుకొని నెక్స్ట్ మన పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఫ్రెష్ కొబ్బరి ఉంటే చాలా చాలా బాగుంటదండి పచ్చడికి సో ఫ్రెష్ గా తీసుకోండి ముందు రోజు ఒక 4-5 డేస్ ముందుగా కాకుండా ఇవాల్టి కాని నిన్నటి కాని తీసుకోవటం చాలా ప్రిఫరబుల్ అండి టేస్ట్ మంచిగా రావాలంటే మనం కొబ్బరి వేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ salt అండి salt వేసుకొని మిక్సీ చేసుకున్నాం కొద్దిదంతా ఇప్పుడు మనము మన చింతపండు గుజ్జు కూడా కొద్దిగా వేసేసి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు చేసి లేదు చింతపండు వేసుకునే వాళ్ళు నాన్ బెట్ చింతపండు కూడా వేసేసుకోవచ్చు వేసి దీని అంతా ఇప్పుడు బాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఫైన్ గా ఇలా ఒక్కల ముక్కలుగా ఉంది కదా ఇప్పుడు దీని ఫైన్ గా మిక్సీ పట్టేసుకుందాం బాగా ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ బెల్లం అండి ఒక 1 1/2 టేబుల్ స్పూన్ బెల్లం అండి బాగా ఇష్టంగా తీపి తినే వాళ్ళు 1 1/2 స్పూన్ తీసుకోండి లేదంటే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని మిక్సీ తిప్పేసుకోండి మన పచ్చడిని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే జాలు యాక్చువల్ గా ఆనియన్స్ కూడా ఫస్ట్ వేస్తే అవి నలిగిపోతాయండి చాలా అంత దాంట్లో మిక్స్ అయిపోతే అలా కాకుండా కొంచెం క్రంచీగా చేసుకోవాలి ఆనియన్స్ అండ్ మన వంకాయ కూడా వేయించి పెట్టుకున్నాం కదా మనము మన వంకాయని కూడా వేసేసుకోవాలి వంకాయ వేసి మిక్సీ తిప్పుకున్నాం ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ వంకాయని ఇలా దీంట్లో కలిపేసుకోవాలండి అంత కలిపితే మన పచ్చడి రెడీ ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసండి మన పచ్చిపులుసు కోసం పోపు అండి దీని కోసం మనము జస్ట్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంతే అండి ఇంకేం వేయలేదు ఇది కొద్దిగా వేగిస్తే మన పప్పు రెడీ ఇది వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము మన పచ్చిపులుసులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తం మనం ఇప్పుడు మన పచ్చిపులుసు పచ్చిపులుసు రెడీ అండి రెడీ టు సర్వ్ ఇప్పుడు రైస్ తోనే కాకుండా ఇలా మన
కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్ గా తినాలి అనిపించిన వాళ్ళ కోసం కొబ్బరి పచ్చడి విత్ పులగం మన పచ్చపులుసు అండి పచ్చపులుసు చేసి పెట్టుకున్నాం కదా పచ్చపులుసు కూడా చాలా బాగుంటదండి ఇలా ఈ రైస్ తో మన పచ్చపులుసు ని సర్వ్ చేసుకోవచ్చు పులగం తో పెరుగు తో కూడా తినొచ్చు ఎంతో ఇన్నిగా అండ్ టేస్టీగా ఉండే మన పులగం రెడీ రెడీ టు సర్వ్ ఎంతో ఈ కాంబో ఎంతో ఈజీ అండి ఒక హాఫ్ an hour లో మనం అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వంకాయ అనేది పచ్చళ్ళలోకి ఆప్షనల్ చెప్పాను కదా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు